పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు. నువ్వు లేని జీవితం నాకు వద్దు. ఎరా నీకని పిచ్చా నాపకరా, నువ్వు కోసుకోవాల్సిన చెయ్యి కదరా. అది అది ఫెయిల్ అయిందని నేను ఎడుతుంటే మధ్యలో నువ్వేంట్రా వనక లాంటివి అవుతుంటే దీనికి సేవరా? అందరిలో అంటూ నీకు కాదురా, నేను నువ్వు అందరిలో అంటురా. రే జన్మనిచ్చిన అమ్మకి ఎప్పుడైనా ప్రేమగా ఈ లవ్వి చెప్పావేంట్రా? లేదురా. ఓ నీ అమ్మకి ఎప్పుడైనా ప్రేమ చేరుకొని ఇచ్చావేరా? లేదురా. మరి ఇంకేంట్రా నువ్వు అందాలి అంటుడువే, దాన్ని మర్చిపో. నాకు తన కావాలరా, ప్లీజ్ రా, ఏదో చెయ్యిరా. రే నీ లవర్ నేను ఏదో చేయడం ఏంట్రా? చిచ్చి నేను అనేది అది కాదురా, నన్ను నా లవర్ని ఏదో విధంగా కలపరా, చచ్చి నీ కొడుకును పుడతానరా. చిచ్చి ఆ దగ్గర నాకు ఎందుకులే కానీ నేను కలిపేస్తానులే, ఆడుకో. థ్యాంక్స్ మామా. సరే సర్లే వదిలు, ఇలా కలిపేస్తానులే కానీ నువ్వు ముందన్నావు కదా ఆ ఒక్క మాట వెనక తీసుకో. ఏం మాట మామా? చచ్చిన కొడుకును పుడతానా కదరా. సరే మామా తీసుకుంటాను. ఇప్పుడు ప్లాన్ ఏంటి? ప్రేమ కోసం చేతబడి అవును అడగడం మర్చిపోయాను. నువ్వెప్పుడు ఏ అమ్మాయికలు తిరగడం చూడలేదు నేనైతే. మరి నువ్వు ఎప్పుడు లవ్లో పడ్డారా? నువ్వు తన అందం చూసా, తన మాట తీరు చూసా, తన డ్యాన్స్ చూసి లవ్లో పడిపోయామా? ఎవర్రా బాబు అమ్మాయి ఒకసారి ఫోటో చూపించు. ఫోటో ఇప్పుడు ఎందుకు కానీ అక్కడికి వెళ్తున్నాం కదా, ముందు పద చూపిస్తాను. వీడేంట్రా ఎలా ఉన్నాడో? పెళ్లి చూసుకుంటావేంటి? మరే నవ్వుకొచ్చా. మీలో మీరే మాట్లాడుకుంటారా? సారీ గురుజీ, ఈ నా ఫ్రెండ్ వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఇంకో అమ్మాయి మాత్రం లవ్ చేయట్లేదు. మీరు ఏదో చేసి ఈ అమ్మాయి కలపాలి స్వామీజీ. అంతే కదా, ఆ అమ్మాయి ఫోటో పేరు నాకు ఇవ్వు. 24 గంటల్లో ఆ అమ్మాయి నీ కళ్ళ ముందుకు వస్తుంది. అదేదో తొందరగా చేసేసి మా ఇద్దరిని కలిపండి స్వామి. యారా అదేదైనా నువ్వు కలిపే పులిహార అనుకుంటున్నావా? కొద్ది టైం పడుతుంది, ఆగు. స్వామీజీ మీద తుబుక్కు తుబుక్ మంత్రాలు ఉంటాయి కదా స్వామీజీ, ఆ తుబుక్ తుబుక్ మంత్రాలు వేసి మావోని ఆ అమ్మాయిని కలిపండి స్వామీజీ. ఇదిగా కొచ్చి అవుతుంది గురుజీ. మీరు ఎంత తీసుకున్నా పర్లేదు కానీ నా లవర్ నాతో లవ్ లో పడాలి గురుజీ. పూజ మొదలు పెట్టేయమంటారా? మొదలు పెట్టండి గురుజీ. భగముగే బగిరి బాగోదిరే దినకర్ కరణే. నీ లవర్ పేరు చెప్పు. ఫస్టా సెకండా తోడా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. అసలు నీలేం చూసారు రాళ్ళు? అలా అడుగుతున్నారేంటి గురూజీ, అది ఎలా చెప్తాం? చెప్పా, లేకపోతే దాని మీద కాదు నీ మెచ్చే శాతం చేతబడి దరిద్రం ముద్రపోద్ది. ఆ గురూజీ చెప్తానాగండి. చెప్పు. షెడ్ గురూజీ. షెడ్డా? ఆ గురూజీ ఊరికి దూరంగా ఒక షెడ్ వేసుకున్నా. ఈ నడిమిట్లా షెడ్ క్యాడెళ్ళి వచ్చిందిరా? అది ఎక్కడికి రాదు గురూజీ, మనమే వెళ్ళాలి. ఇదంతా నాకు ఎందుకు గాని? ఆ ఫోటో ఏదో ఎలాగి? ఇదిగో గురూజీ. ఏంట్రా ఇది? జారా శ్రీలీల నీ లవరా? అవును గురుగారు, మా ఇద్దరిని మీరే కలపాలి గురుగారు. ఎలాగైనా పట్టుకోరా, నువ్వు వెళ్ళారా? నేనా గురూజీ? నిన్ను కాదు, నువ్వు వెళ్ళారా? అన్నా గురుజీ అలా కుట్టారండి గురుజీ. నీకు ఎలా కనిపిస్తుందంటా? నీకు మా ఇద్దరిని కలిపి దేవుళ్ళలా కనిపిస్తున్నారు గురుజీ. వీడు ఒకడు నా ప్రాణానికి, వీడిని ఎలాగైనా వదిలించేసుకోవాలి. సరేరా కావాల్సింది నేను చేస్తాను, దాన్ని నీ దగ్గర తెప్పిస్తాను. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మీరు తన్నే నన్ను కలపండి, వెంటనే తను తీసుకొని నా షెడ్ లో వెళ్ళిపోతా. పోతే నాకెందుకు గాని, ముందు ఎలా వంగు.
హలో అయిపోయింది, ఇంకో 48 గంటల్లో నీ లవ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వెళ్ళిపోయాక నుంచి నిజం వస్తుందా గురుజీ? మామూలుగా రాదు, నా ప్రియుడు ఎక్కడా, నా ప్రియుడు ఎక్కడా అని వెతుక్కుంటూ మరీ వచ్చి నీ ఒళ్ళో పడిపోతుంది. నువ్వు వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకు. రే మళ్ళీ వచ్చావా, నన్ను వదలవేంట్రా? ఒక్కసారి ఇది తీసుకొని చూడండి గురూజీ. ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎవరో చెప్పరా? నా కొత్తలు ఎవరు గురూజీ, ఎలాగైనా మా ఇద్దరిని మీరే కలపాలి. ఏయ్ చోటకే!